వీడేంటి ఇంకా రాలేదు? వస్తున్నాడు, ఆందివేలో ఉన్నాడు. రే, ఈసారి వాడు మిస్ అవ్వకూడదు. హాయ్ రా మచ్చా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. అసలు ఏమైపోయారు మీరు అందరూ? కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు, సోషల్ మీడియాలో యాక్టివ్ లేరు. అసలు ఏమైపోయారు మీరు అందరూ? మేము ముగ్గురం జాబ్ చేస్తాం, చాలా బిజీ అయిపోయినాం. థ్యాంక్స్, నన్ను గుర్తించి పిలిచినందుకు థ్యాంక్స్. ఈ ట్యాంక్స్లు గేమ్స్లు మాకేముద్దురా, నువ్వు వస్తావని అక్కడ మా ఫ్రెండ్స్ పార్టీ అరేంజ్ చేశాడు, పద వెళ్దాం. పార్టీనా? నాకు కొంచెం పని ఉంది. ఇన్ని రోజులతో కలిసావు, మా కోసం 2 గంటలు స్పెండ్ చేయలేవా? సరే, ఒక నిమిషం ఫోన్ చేసుకొని వస్తా. సరే వెళ్దాం, పండ్రా. ఓకే. ఇలాంటి ప్లేస్ లో పార్టీ చేసుకుంటే కిక్ వేరే ఉంటుంది. ఏయ్, కళ్ళు కనబడలేదా? నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తావు నువ్వు? ఏ, ఎవరు ఊరు అయితే నాకేంట్రా? ఏమరా ఎక్కువ మాట్లాడుతున్నావు? అన్నా వద్దు వద్దు. అన్నా ఏంట్రా వాడిని వద్దంటున్నావు? అన్నా తప్పు అయిపోయింది కదా అన్నా, సారీ చెప్తున్నాం కదా. ఆల్రెడీ నా మీద దెబ్బ కూడా పడింది. నా మీద దెబ్బ పడితే పర్లేదన్నా, నా ఫ్రెండ్స్ మీద దెబ్బ పడింది అనుకో. అసలు స్కూల్లో పిల్లలు చెప్పినట్టు చెప్పాలరా నీకు? రేయ్ రండిరా. రేయ్ అడన్రా. రే, ఏమైందిరా నీకు? నా కొడుకుని వేసేయండిరా. పర్లేదురా, మంచి గ్యాంగే ఉంది. వాందేం మాట్లాడుతున్నారా, వేసేయండిరా. మా వాళ్ళు ఎక్కడా అని అడిగావద్రా, వీళ్ళంతా మా వాళ్ళే. చేసినంత చేసి ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? చిన్నప్పటి నుంచి కలిసే తిరిగినాం, కలిసే పెరిగినాం. నీకోసం నా ప్రాణాలను ఇస్తాం కదా. కానీ నువ్వు నా చెల్లినే లవ్ చేస్తావు. రే మామ, అటు చూడరా. చా, వీడేళ్ళు చేశాను అనుకునే లేదురా. ఈ నా కొడుకుని విడిచిపెట్టేది ఎలారా? ఇప్పుడు కాదురా, వాడిని టైం చూసి వేసేద్దాం. నీలాంటి వాడి వల్లేరా ఫ్రెండ్షిప్ వ్యాల్యూ లేకుండా పోతుంది. రే రండిరా. రే వాడిని ఇక్కడే పాతాయండిరా, 10 నిమిషాల్లో వస్తాం. మనకు 5 నిమిషాలు ఎక్కువ, ఇక్కడే పదేస్తాం.
రే ఏమైందిరా వీళ్ళంతా? ఏరా, ఇంతకుముందు ఏమన్నావు? నా లాంటి వాడి వల్ల ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదన్నావు? ఎంత మాట, ఎంత మాట! నిజమేరా, మీరు ఆ రోజు అంతా చూసింది నిజమే. దానికన్నా ముందు ఏం జరిగింది తెలిసింటే ఈరోజు ఇలా ఉండేదే కాదు. ఏమంత తొందరగా రామన్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నేను మీ అన్న చాలా ఫ్రెండ్స్. ఇది వాడికి తెలిసిందనుకో చాలా బాధపడతా తెలుసా? అంటే అసలు ఏంటి ఈ పిచ్చి పనులు? నేను చెప్పేది నీకు అర్థం కాదా? సరేలే, ఇంకోసారి అట్లా మాట్లాడదు. నువ్వు చెప్పురా, నా ప్లేస్లో నువ్వు ఉండింటే కానీ ఏం చేసేవాడివి? నువ్వేం చేసేవాడివి? ఏం తప్పాలో తోచట్లేదా? అప్పుడు నాకు అలాగే ఉన్నింది. ఒకవైపు ఫ్రెండు, ఇంకో వైపు అమ్మాయి ప్రాణాలు. ఫ్రెండయ్యా క్షమిస్తాడు, అమ్మాయి ప్రాణాలు వస్తాయా? మళ్ళా ఎన్ని ప్లాన్ తెలియదు అనుకున్నారా? ఇవన్నీ తెలిసే వచ్చారా నేను? ఏంటి తెలిసే వచ్చావా? వాడికి పార్టీ అని పిలుచుకుని వస్తున్నాం. ముక్కలు ముక్కలు నడిగా నేను చచ్చిపోవడానికి మీ ఇష్టం అయితే సంతోషంగా నేనే చచ్చిపోతాను. చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కదరా, క్షమించరు. ఒకరు నచ్చితే చేసేది లవ్, ఒకరిని నమ్మితే చేసేది స్నేహం. సూర్యుడు పడమర ఉదయిస్తాడు అనేది ఎంత అబద్ధమో, చంద్రుడు పగటిపూట వస్తాడు అనేది ఎంత అబద్ధమో, ఒక్క మాట స్నేహాన్ని విడగొడుతుంది అనేది కూడా అంతే అబద్ధం. అలా విడిపోయేది నిజమైన స్నేహం కాదు. నీకు నచ్చినట్లు నువ్వుంటే ఎవరు నీతో ఉండరు అంటారు, కానీ నిజమైన స్నేహితులు ఎప్పటికీ మీతోనే ఉంటారు. మనకు అమ్మా నాన్నలను నిర్ణయించేది ఆ భగవంతుడు, బంధువులను చూపించేది తల్లిదండ్రులు. కానీ నీకు నువ్వుగా, నీకు తోడుగా, నీకు ఇష్టంగా ఎన్నుకునేదే నీ స్నేహితులని. స్నేహం అంటే ఆడుకోవడం కాదు, ఆదుకోవడం. వాడుకోవడం కాదు, వదులుకోకపోవడం. స్నేహం విలువ తెలిసిన వారు ఎప్పుడు దూరం చేసుకోరు, తెలియని వారు ఎప్పటికీ అర్థం చేసుకోరు.